హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను వరంగల్ నుంచి శాతవన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ వస్తుంటే, వైల్ బుకింగ్ ట్రైన్ ఐ కేమ్ టు నో దట్ ఈవెన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ హ్యాస్ ద స్టాప్. సో అందుకే టికెట్ చెర్లపల్లి స్టాప్ తీసుకున్నాను. సో చాలామంది తెలుసు, రీసెంట్గా చెర్లపల్లి టెర్మినల్ని ఒక అరౌండ్ 220 crores ప్రాజెక్ట్తో రైల్వే గవర్నమెంట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు, రీడెవలప్మెంట్ చేస్తున్నారు, కొన్ని ప్లాట్ఫామ్స్ అడిషనల్గా యాడ్ చేశారని. సో చూడొచ్చు, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూనే ఉంది. అండ్ 4 towers ఆఫ్ బ్రిడ్జెస్ కూడా వర్క్ నడుస్తుంది, ఫైనలైజ్ ఫినిషింగ్ అవ్వలేదు. సో నేనైతే చెల్లపల్లి డ్రాప్ ఎందుకు తీసుకున్నాను అనుకున్నా అంటే, లైక్ మనకి చెల్లపల్లి నుంచి ఈసీఎల్, మొలాలి, మల్లాపూర్, అఫ్సిగూడ, ఉప్పల్ ఈ ఏరియా దగ్గర ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. సో అరౌండ్ నేను మార్నింగ్ లైక్ యూనో 8:30 కల్లా ఎక్కిన ట్రైను, 12:30 కల్లా చెల్లపల్లి దిగేసాం. ఒక ప్లస్ పాయింట్ మనకి ఏంటిదంటే, చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఇది అప్కమింగ్ డేస్లో ఒక వన్ ఆఫ్ ది 4th మేజర్ రైల్వే స్టేషన్గా ప్యాసింజర్స్కి ట్రైన్ ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక బెస్ట్ ప్లేస్గా అవబోతుంది. రీసెంట్ తెలుసు చాలామందికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ లింగంపల్లి లైక్ నాంపల్లి, సో హైదరాబాద్ డెక్కన్, ఇవి చాలా మేజర్ స్టేషన్, రైల్వే స్టేషన్స్ మనకి. సో అడిషనల్గా ఈ స్టేషన్ యాడ్ అవడం వల్ల పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది మనకి వేరే స్టేషన్లో ఎక్కువ రష్ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అరౌండ్ 9 ప్లాట్ఫామ్స్, ప్రీవియస్గా అయితే 4 ప్లాట్ఫామ్స్గా ఉండే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అడిషనల్గా ఫ్యూ ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి అరౌండ్ 9 ప్లాట్ఫామ్స్గా ఈ ట్రైన్ ఈ స్టేషన్ అయితే డెవలప్ చేశారు. అండ్ ప్రజెంట్ అయితే ఇంతకుముందు కేవలం ఎక్స్ప్రెసెస్, ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగే ఈ చెర్లపల్లి స్టేషన్లో ఇప్పుడు ఈవెన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఆగుతున్నాయి. అండ్ లాస్ట్ మంత్ March 14 నుంచి కొన్ని ట్రైన్ హాల్టింగ్ అని ఏర్పరిచారు, లైక్ సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ కానీ శాతవన్ ట్రైన్స్ అయితే హాల్టింగ్లా పెట్టారు. దానిలో చూసారు పబ్లిక్ ఎంతమంది దిగుతున్నారు ఎక్కడమని చూసి, ఈ పబ్లిక్కి లైక్ ఈ స్టేషన్ చెల్లపల్లి కూడా మనకి టెర్మినల్ కొత్తగా స్టార్ట్ అయింది తెలిస్తే ఫ్లోటింగ్ ఉండటం వల్ల పర్మనెంట్ బేసిస్గా హాల్టింగ్ జరుగుతుంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే లైక్ చెల్లపల్లి కొత్తగా కడుతున్న టెర్మినల్ విత్ చాలా యూనో 220 crores బడ్జెట్తో, ఒక ఇంటర్నేషనల్ లెవెల్, ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో కడుతున్నారు. అండ్ 9 లిఫ్ట్స్తో అలాగే ఫ్యూ ఎక్స్లేటర్స్, 4 towers bridges, అన్ని ప్లాట్ఫామ్స్ కనెక్ట్ అయ్యే విధంగా వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తే కొన్ని ప్లాట్ఫామ్స్ నెంబరింగ్ అయితే ఇవ్వలేదు కంప్లీట్గా, ఎందుకంటే ఒకసారి టెర్మినల్ స్టార్ట్ అయిన తర్వాత నెంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇద్దామని డిసైడ్ అవుతున్నారు. ప్రజెంట్ ట్రైన్స్ అయితే 4th 5th ప్లాట్ఫామ్స్ వచ్చి ఆగుతున్నాయి మనకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే. అండ్ ప్రజెంట్ నేను నడుచుకున్న ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసాం, ఇదే బుకింగ్స్ లైక్ యూనో బుకింగ్ ఆఫీస్ లైక్ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. అండ్ ఎగ్జిట్లో మనకైతే యూనో ఆటోస్ అవైలబిలిటీ ఉన్నాయి, అండ్ డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు, లేదంటే మనకి ర్యాపిడ్ ఓవర్ బుక్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. సో బస్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ చాలామంది పబ్లిక్ చెప్పే విషయం ఏంటంటే, లైక్ దే ఆర్ ఫేసింగ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ ఫర్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ చెప్తున్నారు. బట్ అప్కమింగ్ డేస్లో ఒకసారి కంప్లీట్గా స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది మనం ఫేస్ ఉండొచ్చు చెప్పలేం. బట్ ఇది రైట్ నౌ అయితే స్టేషన్ ఇంకా కంప్లీట్ ఓపెన్ కాలేదు కాబట్టి హ్యావ్ షోన్ లైక్ ప్లాట్ఫామ్ కొన్ని చూపించాను, ఐ గేవ్ ఫ్యూ అప్డేట్స్. బట్ ఒకసారి టెర్మినల్ కంప్లీట్ వర్క్ అయిపోయి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ వీడియో చూపిస్తాం. Till then, stay safe guys, take care.